Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Prastutam gunde sambandhita vyadhulu prati okkarini teevra kalavaraniki guri chestunnayi. Vayasuto sambandham lekunda ప్రతి ఒక్కరికి గుండె సంబంధిత జబ్బులు వస్తున్నాయి. చాలామంది తక్కువ వయసులోనే ప్రాణాలు కూడా విడిచిపెడుతున్నారు. ఇప్పటికే మనం అనేక మందిని చూసాము, తెలియకుండానే ఎంతోమంది కూడా ప్రాణాలు విడుస్తున్నారు. అసలు ముఖ్యంగా ఈ గుండె సంబంధిత హార్ట్ స్ట్రోక్ కానీ హార్ట్ అటాక్ కానీ ఇవి వచ్చినప్పుడు ఏం చేయాలి, మొదట ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదంటే ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రముఖ డాక్టర్ విజయ్ భాస్కర్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా రోజులు అంటే ముఖ్యంగా ఈ కోవిడ్ తర్వాత కూడా హార్ట్ అటాక్స్ ఇవన్నీ బాగా పెరిగిపోయినాయి, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ. అసలు హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు ప్రాథమికంగా ఏం చేయాలి ఏంటి అనేది కొంచెం సామాన్యులకి వివరంగా అర్థమయ్యేలా ఒక డెమో ఇవ్వగలుగుతారా సార్? అబ్సల్యూట్లీ. హార్ట్ స్ట్రోక్ అన్నది గుండె పోటుగా భావిస్తున్నాం మనం. అది ఒకటి రెండు రక్తనాళాలు, రక్త ప్రసారం, కండరాలకు సంబంధించిన కొన్ని కండరాలు ఆగిపోవటం వల్ల మీకు టెంపరరీగా గుండెలో నొప్పి, లెఫ్ట్ సైడ్ నొప్పి పెరగడం, ఆయాసం పెరగడం, అంతేకాకుండా గాబరా అవడం, చెమటలు పట్టడం లాంటి లక్షణాలు ఉంటాయి. అలాంటి లక్షణాల్లో మనకు కనీసం ఒక 5 నిమిషాల టైము మనకి ఇస్తుంది, అది 5 నుంచి 10 నిమిషాలు. ఆ టైంలో మనము హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఆక్సిజన్ పెట్టి ఆ యొక్క రక్త పల్చబడ్డానికి ఇచ్చే థ్రోంబోలైటిక్ ఇంజెక్షన్స్ వలన రికవర్ అవుతున్నారు. కానీ అదే మనకు కార్డియాక్ అరెస్ట్ జరిగిన చోట ఉన్న వ్యక్తులలో ఇమీడియట్లీ సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్ అనేది చేస్తే తప్పనిసరి స్థితిలో మనం ఎంత మేరకు మనం ఎంత మందిని రికవర్ చేయగలిగితే అంత బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఎయిడ్ కేర్ కార్డియాక్ సిపిఆర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో కార్డియో పల్మనరీ రీసస్టేషన్ అంటే గుండె ఊపిరితిత్తుల రికవరీ చేసే ప్రక్రియని సిపిఆర్ రీసస్టేషన్ అంటాం. సో ముఖ్యంగా మనం చూస్తాం ఎక్కడైతే మన పక్కనే పడి ఉన్న వ్యక్తి అచలంగా పడిపోయాడు, ఈవెన్ టైం చెప్పలేకపోయాడు, సడన్గా కొలాప్స్ అయి కింద పడిపోతే వ్యక్తి ఇలా నిటారుగా పడుకున్నప్పుడు ఎక్కడైతే పడ్డాడో అక్కడ సేఫ్ ప్లేస్ ఉంటే ఇట్స్ ఓకే, లేకపోతే ఆ వ్యక్తిని సేఫ్ ప్లేస్కు ఫస్ట్ షిఫ్ట్ చేసుకోండి. షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఆయన కాన్షియస్ ఉన్నాడా లేదనేది మోస్ట్ ఇంపార్టెంట్. కాన్షియస్ ఉన్నాడా లేదనేది తెలుసుకోవడానికి బాబు పేరు చెప్పు, బాబు పేరు చెప్పు అని చెప్పేసి 2-3 సార్లు ఛాతిని తలని బాదడం. ఆ తర్వాత ఇంకా మీకు రెస్పాండ్ అవ్వకపోతే ముక్కు కానీ చెవులు కానీ సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయి కాబట్టి గిల్లడం, గిల్లటం వలన కొంత స్టిమ్యులేషన్ తోటి ఆ వ్యక్తి లేవచ్చు. ఇలా చేసిన ప్రక్రియలో అసలు రెస్పాండ్స్ ఇవ్వకపోతే దట్ మీన్స్ ఆయన షాక్లో, బ్రెయిన్ షాక్లో ఉన్నాడు. ఆ తర్వాత మనం చూడాల్సింది ఏంటంటే ఊపిరి తీసుకుంటున్నాడా లేదా. ఊపిరి తీసుకునేది మనకు ఎలా తెలుస్తుంది, మన 2 ఫింగర్స్ని ముక్కుకు ఎదురుగా పెడితే మనకు ఆ బ్లో అన్నది తెలుస్తుంది, ఆ గాలి పీల్చేది గాలి వదిలేది బ్లో తెలుస్తుంది. అంతేకాకుండా ఈ ఛాతి కడుపు ఆడుతూ ఉంటాయి, సో దాని అర్థం ఊపిరి కొట్టుకున్నట్టు అంటే ఊపిరి ఉన్నట్టు అని తెలుసుకోవాలి. మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ మనం చూడాల్సింది ఏంటంటే గుండె కొట్టుకుంటుందా లేదంటే మనకు ఫస్ట్ ఇక్కడ చేతిలో పల్స్ చూడాలి. ఇక్కడ దొరకకపోతే ఈ యొక్క ఎల్బోలో పల్స్ చూడాలి. ఇక్కడ దొరకకపోతే మనకు పాదంలో పల్స్ చూడొచ్చు. ఈ తొడలో పైభాగంలో ఫిమరల్ ఆర్టరీ చూడొచ్చు. అది దొరకకపోతే లాస్ట్కు కెరోటిడ్ పల్స్ అని ఈ యొక్క మన మెడలో ఉండే మేజర్ కెరోటిడ్ ఆర్టరీ, అది డైరెక్ట్ హార్ట్ నుంచి బ్రెయిన్కి సప్లై చేస్తుంది. ఈ 3 ఫింగర్స్ తీసుకొచ్చి ఈ యొక్క ట్రెకీ అంటే గాలి పీల్చుకునే గొట్టంకు పక్కన ఉండే సందులో ఆ కండరం ఉంటుంది. ఒక కండరానికి ఉన్న గాలి గొట్టానికి మధ్యలో ఈ 3 రక్తనాళాల 3 వేళ్ళని మీరు రక్తనాళం మీద పెడితే స్ట్రాంగ్ పల్స్ వస్తూ ఉంటుంది. ఆ పల్స్ లేదంటే దాని అర్థం ఆల్మోస్ట్ హార్ట్ ఆగిపోయింది. ఈ ఇంపార్టెంట్ హార్టరీ లెవెల్స్ మీరు చూసుకుంటూ దాన్ని ఫంక్షనింగ్ ఉందా, పల్స్ కొట్టుకుంటుందా లేదా అన్నది చూసుకోవాలి. సో ఇప్పుడు 3 మీకు ఒకటి ఏంటంటే బ్రెయిన్ షాక్లో ఉన్నాడు, ఎందుకంటే రెస్పాండ్ అవటం లేదు, గాలి తీసుకోవటం లేదు, చెస్ట్ మూమెంట్ లేదు, అంటే దాని అర్థం ఊపిరి ఆడటం లేదు, అంటే ఊపిరితిత్తులు కొట్టుకోవటం లేదు, ఇప్పుడు గుండె కూడా కొట్టుకోవటం లేదు. ఈ 3 ప్రక్రియలు మీరు చేయడానికి ఎక్కువ 15 నుంచి 20 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. నిమిషాలు ఈ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. ఎప్పుడైతే 15 సెకండ్లలో మీరు ఈ అసెస్ చేయగలిగితే, ఎక్కడైతే ఈ 3 మీకు పనిచేయట్లేదు అని అనుకున్నప్పుడు, అప్పుడు మీరు చూడండి వ్యక్తి ఇలా ఉంటాడు, ఈ వ్యక్తికి ఛాతికి మధ్యలో
ఎట్ ద సెంటర్ పాయింట్ ఈ నిప్పల్స్ లెవెల్స్ ఉన్నాయి చూడండి. నిప్పల్స్ ఈ నిప్పల్స్కి కరెక్ట్ మధ్యలో, కరెక్ట్ ఛాతి మధ్యలో ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడు, కొంచెం లెఫ్ట్ సైడు, రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా లాక్ చేయండి. చేసినప్పుడు చేసే ఈ ప్రక్రియ మొత్తం, అంటే మీరు మోకాళ్ళ మీద కూర్చొని మీరు ఈ ప్రక్రియలో ఈ పొజిషన్లో ఉండి ఒకటి రెండు మూడు ముప్పై 30 times మీరు 5 to 7 centimeters లోతుకి నొక్కినప్పుడు బోన్ పైన, ఆ బోన్ లోపల ఉండే గుండె ఏదైతుందో గదులు కొట్టుకోవడం ప్రారంభిస్తాయి. దీన్నే కార్డియాక్ రీసస్టేషన్ అంటే గుండె కొట్టుకునే ప్రయత్నం చేయించడమే కార్డియాక్ రీసస్టేషన్ అంటాం. 30 times అయిపోయిన తర్వాత నోరు కొంచెం మీరు చిన్న లేపాలి, లేపి గట్టిగా గాలి పీల్చుకొని గట్టిగా గాలి ఊదాలి. ఇలా 4 to 5 times ఈ యొక్క ఊపిరితిత్తులను స్టిమ్యులేట్ చేసి ఎక్సర్సైజ్ చేస్తే హార్ట్ రీసస్టేషన్ 30 times కంప్రెషన్స్ ఇవ్వాలి. నిమిషానికి 120 times ఈ కంప్రెషన్స్ ఇస్తే నిమిషానికి 20 to 25 times ఇది ఇవ్వాలి, ఊపిరి ఇవ్వాలి. ఇలా కంటిన్యూస్గా ఇస్తూ పోతూ ఉండాలి. ఎప్పుడైతే చెయ్యి ఛాతి మీద పెట్టి కింది ప్రెస్ చేస్తావో అతి ప్రెషర్ వాడకూడదు, ఎందుకంటే ఈ బోన్స్ కూడా విరిగే ప్రమాదం ఉంటుంది. మీకు వీలైనంత ప్రెషర్ వాడండి, తద్వారా గుండె కొట్టుకునేటట్టు చేయాలి. ఇలా చేస్తూ టిల్ ఎమర్జెన్సీ అంబులెన్స్ 108 వాటి ఎక్విప్మెంట్ తోటి వస్తే కానీ మీరు మీ యొక్క ప్రక్రియను వదలద్దు. నిమిషానికి 130 times ఛాతి, నిమిషానికి 20 to 25 times ఊపిరి ఇస్తూ పోతూ ఉంటే ఆయన ఎప్పుడైతే కాన్షియస్ లెవెల్స్ పెరిగిపోయి ఆటోమేటిక్గా తనంతట తాను ఊపిరి తీసుకుంటే పర్వాలేదు, లేకుంటే ఇమ్మీడియట్లీ అన్ని ఎక్విప్మెంట్ ఉన్న 108 అంబులెన్స్ రప్పించుకొని ఆ లోపల ఉండే వెంటిలేటర్ కానీ ఆక్సిజన్ కానీ ఉన్న సప్లైలో ఉన్న మెషిన్స్ ఉన్నప్పుడు వాటికి కనెక్ట్ చేసి, అంటే ఊపిరితిత్తులను గుండెకు సంబంధించిన మానిటర్స్ కానీ లేకపోతే డిఫిబ్రిలేటర్ అని షాక్స్ ఇవ్వడం కానీ ఫెసిలిటీ ఉన్నంత వరకు ఈ రీసస్టేషన్ చేస్తూ ఉండాలి. అక్కడ నుంచి మీరు 108 పేషెంట్ని సేఫ్గా కార్డియాక్ హాస్పిటల్ కానీ లేకపోతే దగ్గరలో ఉన్న మేజర్ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే ఈ రీసస్టేషన్ సక్సెస్ఫుల్గా రికవరీ అవ్వచ్చు. మీ ఈ మధ్యనే చూసుంటారు, ఒక కానిస్టేబుల్ ఒక వ్యక్తి కింద పడిపోగానే ఆయన వెనక ముందు ఆలోచించకుండా కార్డియాక్ అండ్ రెస్పిరేటరీ ఎక్సర్సైజ్ ఇవ్వటం వల్ల మనిషి బతికి బయటపడ్డాడు. అలా అట్లాంటి కేర్ టు బి టేకెన్, సో దట్ సిపిఆర్లో మనం సక్సెస్ఫుల్గా గుండె అరెస్ట్ను, కార్డియాక్ అరెస్ట్ను మనం నివారించవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదా, అంటే హార్ట్ అటాక్ కానీ హార్ట్ స్ట్రోక్ కానీ వచ్చినప్పుడు ప్యానిక్ అవ్వకుండా కొంచెం సమయస్ఫూర్తితో వ్యవహరించి, ఇప్పుడు డాక్టర్ ఏదైతే చూపించారో డెమో అట్లాంటిది కనుక చేస్తే మనిషి ప్రాణాలు దక్కించుకునే అవకాశం కూడా ఉందని కూడా డాక్టర్ విజయభాస్కర్ చెప్తున్నారు.